కేఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా కార్యదర్శిని. ఈరోజు ముందుగా మన నియోజకవర్గం ముఖ్యంగా కంచిచర్ల మండలంలో మా శాసనసభ్యులు మంత్రులు జగన్మోహన్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ గారు బలపరిచిన అభ్యర్థులు నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ నామినేషన్ కార్యక్రమంలో 20 సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థులు ఇక్కడ నామినేషన్ దాఖలు చేయడం కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా ఆ కార్యక్రమం పూర్తిగా వచ్చింది. మండలంలో అత్యంత భాగం వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు జగన్మోహన్ గారు, అరుణ్ కుమార్ గారు బలపరిచిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నారు కావున తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానివ్వండి, స్థానిక సమస్యలు కానివ్వండి, అభ్యర్థులు అన్ని విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇక్కడ ఎక్కువ భాగం ఎంపీటీసీ కలిసి ఈ మండలంలో తొలిసారిగా మండలాన్ని తెలుగుదేశం పార్టీ చేతుల నుంచి వైసీపీ కైవసం చేసుకోవాలని ఆశిస్తున్నాము. ఇప్పుడు మీ కంచిచర్ల మండలంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరెవరు? కంచిచర్ల మండలంలో సీనియర్ నాయకులు 5వ సెగ్మెంట్ నలభై నడుస్తారు. పట్న పట్టణాధ్యక్షుడు వేమా సురేష్ గారు, సతీమణి వేమా రోజారమణి గారు 2వ సెగ్మెంట్ నుంచి, 6 సెగ్మెంట్లో బలమైన అభ్యర్థులే పోటీ చేస్తారు. 1వ సెగ్మెంట్ నుంచి మాడుగుల మధు, 6వ సెగ్మెంట్ నుంచి అమరపూర్ పెట్టారు. మిగతా గ్రామాలకు పరిడాల నుంచి చింతా రవి గారు, కేసరి నుంచి కూడా బలమైన అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. కొట్టిముక్కల వేములపల్లి అమరవరం మోగులూరు నుంచి బండి మల్లికార్జునరావు గారు అందరూ బలమైన అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. కాబట్టి తొలిసారిగా ఈ మండలం వైసీపీ కైవసం చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి 6వ సెగ్మెంట్ వ్యక్తి క్యాండిడేట్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు అమరకుడు దీక్షాలు. నేను కంజీచర్ల 6వ సెగ్మెంట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నాను. ఈరోజు నామినేషన్ ఆఫీస్ కాబట్టి ఈరోజు నామినేషన్ ఇక్కడ మండల ఆఫీస్లో నామినేషన్ వేయడం జరిగింది. పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ 9 నెలల్లో అద్భుతంగా ఉన్నాయి. మేము వాటిని ఇంకా కొనసాగించడం కోసం మరి ఈరోజు ఈ పార్టీ తరఫు నుంచి పోటీ చేసి వాటిలన్నింటినీ కూడా ప్రజలందరికీ అందే విధంగా మంచి కార్యక్రమాలు ముందు కొనసాగే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము మా కనీసాల ఆలోచించి కూడా మంచి కార్యక్రమాలు మంచి పథకాలు అందజేసే దానికి మేము ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. మీరు తెలిపొందితే మీ ప్రజలకు ఏ ఏ పథకాలు కానీ ఎటువంటి ప్రయోజనాలు మీ ప్రజలకు అందుతాయని? మాకు ప్రస్తుతానికైతే మాకున్న సమస్య ఏంటంటే మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్య ఉంది. వాటి మీద మా ఎమ్మెల్యే గారు ఇప్పటికే చాలా పురోగతి తీసుకొచ్చారు. ఇంకా మిగతా సమస్యలన్నీ కూడా మేము వాటి మీద మంచిగా స్పందించి ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండే విధంగా మేము కృషి చేయాలని చెప్పేసి మేము ముందుకు వస్తాం. ముందుగా మాకు ఆలోచన ఇచ్చిన అంబేద్కర్ గారికి, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్న అదే జగన్మోహన్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దళితులకు కూడా రాజ్యాధికారాన్ని ఇచ్చిన జగన్ గారికి మా హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. 1వ సెగ్మెంట్ అభ్యర్థిగా మా నాయకుడు మాడుగుల మధుబాబుని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రావు గారు, అరుణ్ గారు ప్రతిపాదించారు. మా నాయకుడిని అత్యధిక మెజార్టీతో మా సెగ్మెంట్ తరఫున గెలిపించుకొని దళితులు ఇచ్చిన ఈ అవకాశాన్ని జగన్ గారికి తెలియపరచుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా నాయకులు గెలిచినట్లయితే ప్రభుత్వం ప్రకటించిన ప్రతి ఒక్క పనిని జనాల మధ్యకే పరిపాలన, ప్రజల మధ్యకే పరిపాలన అన్న పరిపాలనను ఇంటింటికి తీసుకెళ్లి ప్రజల యొక్క ప్రతిపదికను వాలంటీర్ల ద్వారా కానీ, నాయకుల ద్వారా కానీ, కార్యకర్తల ద్వారా కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని సంక్షేమ పథకాలను వాళ్ళు అభివృద్ధి చేసినట్టు మా ముఖ్యమైన ధ్యేయం. మీరు ఏ టైంలో అయినా ప్రజలకు అందుబాటులో ఉంటారు? ముఖ్యంగా ప్రజలకు మేము అందుబాటులోనే ఉంటాం. మా పల్లెల్లో మా ప్రజల యొక్క సమస్యను పరిష్కరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. నా పేరు వచ్చేసి గుడిలో చెల్లె, మా మిస్సెస్ వచ్చేసి గుడిలో దిండియా నామినేషన్ గుడిలో దిండియా. మీరు చెప్పండి, పార్టీలో ఎన్ని సంవత్సరాలు అంటే మీరు పార్టీలో మానేసేస్తారు? మా మిస్సెస్ అయితే బయట సొసైటీ చేయండి. అంటే నేను వచ్చేసి పార్టీ జెండా పార్టీ ఎప్పుడైతే వచ్చిందో మమ్మల్ని ఆ రోజు వచ్చి పార్టీ జెండా ప్రధాన తీసుకుంటాను. ఇంతకుముందు ఎప్పుడన్నా పోటీ చేస్తారా? ఇదే మొదటిసారి. ఇదే మొదటిసారి పోటీ చేస్తారు.
ఆ మహిళ మామూలు ఇద్దరు నేను మైకి పట్టుకుంటా ఇందా అలాగా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జిల్గా. తెలుగు 99 న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవ్రీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.